హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. నేను ఈరోజు క్యాండిల్ వ్యాక్స్తో వినాయకుడి బొమ్మ తయారు చేశానండి. వినాయకుడి బొమ్మ తయారు చేయడానికి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఈ డిజైన్తో యాజ్ ఇట్ ఈజ్గా మనకి బొమ్మ వచ్చేస్తుంది అన్నమాట. వ్యాక్స్తో చూడండి, ఈ విధంగా అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా మనకి అలా వచ్చి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా వ్యాక్స్ అన్నమాట. సో ఇది ఎలా తయారు చేస్తామో వీడియోలో క్లియర్గా చూపించాను సార్, చూడండి. సో మనం ఈ ప్లేట్ లోపల మొత్తం నూనెతో రాసుకోవాలండి, ఎందుకంటే నూనె రాయిపోతే అంటుకుంటుంది అనమాట. సో ఇదిగోండి, క్యాండిల్ వ్యాక్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ వ్యాక్స్ని మనం కరిగించుకోవాలి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి దాన్ని ఒక బౌల్లో వేసి మనం కరిగించుకోవాలన్నమాట. కరిగిన తర్వాత లిక్విడ్లాగా తయారైపోతుంది, ఇది మొత్తం ఒక వాటర్లాగా కనిపిస్తుంది చూడడానికి. చూడండి ఎంత తొందరగా కరిగిపోయిందో. ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మనం ఆ పాత్రలో వేసుకోవాలి, ఆ డిజైన్ ఉన్న పాత్రలోనే. ఇవ్వండి, ఈ విధంగా వేసుకోవాలి. అయిపోయింది కదా. వేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, ఇది కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత అచ్చు మనకి గట్టి పెడితే కానీ అచ్చు క్లియర్గా రాదనమాట. చూడండి, ఇప్పుడు గట్టి పెట్టిపోయింది. చూడండి మనకి ఎలా వస్తుందో డిజైన్. చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది అన్నమాట డిజైన్. ఈ డిజైన్ కొద్దిగా నేను మెరుగులు దిద్దాను అనమాట. టోటల్గా అసలు చాలా బాగా వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. అసలు చూడడానికి ఎంత అందంగా ఉందంటే, మనం ఎవరైనా మనం ఇంత తయారు చేసుకోవచ్చండి ఇది. కాకపోతే వ్యాక్స్ మనం బయటికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు ఏదైనా తయారు చేసుకోవచ్చండి. ఈవెన్ క్యాండిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.